బ్యాంక్ ఖాతాదారులకు షాక్ తప్పేలా లేదు. ఏటీఎం ఛార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటివి మరింత భారం కావచ్చు. దీంతో బ్యాంక్ కస్టమర్లపై నేరుగానే ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఏటీఎం ఆపరేటర్ల అసోసియేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. క్యాష్ విత్డ్రాల్స్ పై కస్టమర్లు చెల్లించే ఇంటర్చేంజ్ ఫీజును పెంచాలని ఆపరేటర్లు కేంద్ర బ్యాంకును కోరారు. లేదంటే వ్యాపారాలు దెబ్బతింటాయని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే ఏటీఎంల సెక్యూరిటీ మెయింటెనెన్స్ నిబంధనల కఠినతరం చేసిన విషయం తెలిసిందే. కొత్త ప్రమాణాలను కూడా తీసుకొచ్చింది. దీంతో ఆపరేటర్లకు ఏటీఎం నిర్వహణ భారమైంది. దీంతో ఇంటర్చేంజ్ ఫీజును పెంచాలని ఆపరేటర్లకు లేఖ రాశారు. ఆర్బీఐ కూడా వీరి లేఖకు సానుకూలంగా స్పందించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అంటే 10 లక్షల లోపు జనాభా ఉన్న చోట్ల ఇంటర్చేంజ్ ఫీజులను 18 రూపాయలుగా నిర్ణయించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఇది వర్తిస్తుంది. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు 8 రూపాయల ఫీజు వసూలు చేయాలని సూచించింది. 6 సభ్యుల కమిటీ కేవలం ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజు పెంపును మాత్రమే కాకుండా ఏటీఎం లావాదేవీలపై కూడా పలు సిఫార్సులు చేసింది. ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను తగ్గించాలని రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్రీ ట్రాన్సాక్షన్లను 3కు పరిమితం చేయాలని సూచించింది. దీంతో కస్టమర్లకు భారీ షాక్ తగలనుంది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.